పార్లమెంట్ ఎన్నికలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ప్రశాంతంగా కొనసాగాయి. ఉదయం నుంచి ఓటర్లు క్యూలైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. మానకొండూరు మండలం పచ్చనూరులో స్థానిక ఎమ్మెల్యే కంపల్లి సత్యనారాయణ, అలుగునూరులో మాజీ ఎమ్మెల్యే రసమే బాలకిషన్, మానకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు కుటుంబ సమేతంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జూన్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. గత నెల రోజుల నుంచి మానకొండూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా 146 గ్రామాలలో ప్రచారం చేయడం జరిగినది. ముఖ్యంగా ఈరోజు బూతుల దగ్గర వాతావరణం చూస్తూ ఉంటే కొంత ఎండ తీవ్రతకు మార్నింగ్ కన్నా ఈవినింగే ఎక్కువ మంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మా కార్యకర్తలు కూడా అందరు కూడా చెప్తా ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వేసే విధంగా వాళ్ళను బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మాకైతే ఇవాళ నేను సుమారుగా ఒక 10 గ్రామాలలో కూడా తిరిగి రావడం జరిగింది. నాకు ఒక ఆత్మవిశ్వాసం పెరిగింది. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ఆయుధం లాంటిది. మన మనసులో ఉన్న మాట ఎక్కడ మాట్లాడకపోయినా ఓటు ద్వారా మన మనసులోని మాట చెప్పొచ్చు. ఈరోజు మీ యొక్క ఓటుని మీరు సదుపయోగం చేసుకోవాలి. ఏ ఒక్క వ్యక్తి కూడా ఓటు వేయకుండా ఇంటి ఉండడానికి వీల్లేదు. ఇవాళ ఎంతమంది ఓటు ఎక్కువ మంది వేస్తే అంత ప్రజాస్వామ్యం మన దగ్గర బతుకున్నట్టు, అందులో భాగంగానే అందులో నుంచే మన బాధలు గాధలు బయటకు వస్తాయి కాబట్టి.